हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू हाउस वाइफ संध्या ఈరోజు వీడియోలో హెల్దీగా టేస్టీగా ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. నూగల్ లడ్డు అన్నమాట. నూగల్ లడ్డు అనొచ్చు, నూగుపిండి అనొచ్చు. మేమైతే ఇలా అన్నీ కలిపి చేసేదాన్ని సలిపిండి కూడా అంటూ ఉంటాము. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ నూగులు ఇంట్లో లేనప్పుడు ఇలా కొన్ని నూగులు ఉన్నా కూడా అన్ని రకాలు కలిపి మనం చేస్తే కనుక కొంచెం నూగుపిండి ఎక్కువ వస్తుంది, హెల్దీ కూడా అన్నమాట. సో మరి ఈ నూగుపిండి ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపించాను. వీడియో పూర్తిగా చూసి ఇలా మీరు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ నూగుపిండి ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం నూగులు వేయించుకుందాము. నూగులు వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి ఒక కప్పు నల్ల నూగులు వేసుకోండి. మీ దగ్గర నల్ల నూగులు ఉంటే నల్ల నూగులు వేసుకోండి, లేకపోతే తెల్ల నూగులు అయినా పర్వాలేదు. ఈ నూగులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుకుంటూ నూగులు బాగా వేగలాగా వేయించుకోవాలి. ఈ నూగుల్లో ఇసుక రాళ్ళు ఏమన్నా ఉంటే మనం ఎంత సరిగినా కూడా రాదు. అలాంటప్పుడు ఈ నూగులు నీళ్ళలో పోసుకొని రెండు సార్లు బాగా గాలించుకోండి. గాలిచ్చేస్తే మనకు ఇసుక రాళ్ళు అందు ఈజీగా వచ్చేస్తాయి, నూగులు నీట్గా ఉంటాయి. అలా నూగులు రెండు సార్లు గాలించుకున్న తర్వాత ఆ నూగుల్ని ఒక సిల్లిగినలోకి వడపోసుకొని నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఎండలో ఆరబెట్టేసేయండి. ఒక రోజులో బాగా ఎండిపోతాయి, అప్పుడు నూగల్లో ఇసుక రాళ్ళు అందు లేకుండా నీట్గా ఉంటాయి. అలానే నేను ఈ నూగులను తయారు చేశానండి. ఈ నూగల్లో చాలా మట్టి ఉండింది, ఆ మట్టి అంతా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ బెస్ట్ అన్నమాట. సో చూడండి, నూగులు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూగల్ని పూర్తిగా చల్లారబెట్టుకోండి. నూగులు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని నూగులు తీసుకోవాలి. ఈ నూగులు వేసుకొని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పావు కప్పు బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ జార్లోనే మిగతా నూగులు కూడా వేసుకోవాలి. ఈ నూగులు వేసుకున్న తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎండు కొబ్బరి వేసుకొని ఫస్ట్ కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి కూడా బెల్లం వేసుకోవచ్చు. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా ఈ పిండిలో వేసేసుకొని తర్వాత ఇందులోకి ఒక కప్పు సజ్జిపిండి వేసుకోవాలి. సజ్జిపిండి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అన్నమాట. ఈ సజ్జిపిండి మిల్లు పట్టించుకొని వేసే కన్నా కూడా ఈ సజ్జిపిండిని మనం ఇసురాయితో ఇసురుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే పిండి మరీ మెత్తగా రాకుండా కొంచెం బరగబరగ్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కానీ మనం ఇసురుకోలేం కాబట్టి ఈ విధంగా మిల్లు పట్టించుకున్న పిండినే ఇక్కడ వాడాను నేను. ఈ సజ్జిపిండి వేసుకొని అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర సజ్జిపిండి లేదనుకుంటే కనుక ఇదే ప్లేస్లోనే మనం పల్లీలు కూడా వేయించి పౌడర్ చేసి వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే సజ్జిపిండే వాడుతున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇష్టమైతే నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకోవచ్చు. నెయ్యి కూడా ఎక్కువేం పట్టదండి, కొంచెమే పడుతుంది. కానీ ఇక్కడ నేను నెయ్యితో కాకుండా వేడి నీళ్ళతో నేను ఉండలు చేస్తున్నాను. వేడి నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి. వేడి నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోసుకొని పిండిని కలుపుకోకుండా కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి. ఆ తర్వాత మీకు సరిపోకపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. మనం వేడి నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోసుకొని కలుపుకున్నాం అనుకోండి పిండి లూజ్ అయిపోతుంది. సో అందువలన మీరు ఈ పిండిని ఉండలు చుట్టుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. చూడండి, పిండిని అంతా కూడా ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనకు ఉండకు వస్తుంది అనుకుంటే ఇలా ఉండలు చుట్టుకోవాలి. అంటే మీరు బెల్లంతో పాకం బట్టి కూడా ఈ పిండిని తయారు చేసుకోవచ్చు. కానీ చేతరాని వాళ్ళు అయితే కొంచెం లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కొంచెం పాకం సరిపోకపోవచ్చు. అలా ఇబ్బందులు పడే కన్నా కూడా ఇలా ఈజీగా వేడి నీళ్ళతో మనం ఉండలు చుట్టుకుంటే ఇవి కూడా 20 రోజుల పాటు స్టోర్ ఉంటాయి. మీరు ఉండలు చుట్టేటప్పుడు సన్నీళ్ళతో కాకుండా ఇలా కొంచెం నీళ్లు కాంచుకొని ఉండలు చుట్టుకోండి. సో పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగానే ఉండలు తయారు చేసుకోవాలి. చూడండి, నూగుపిండి అయితే రెడీ అయిపోయింది.
చాలా ఈజీగా హెల్దీగా ఇలా నువ్వు పిండి తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇవన్నీ కలిపి ఒకసారి నువ్వు పిండిని తయారు చేయండి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కావాలన్నా ఇలానే చేస్తూ ఉంటారు. సో ఈ నువ్వు పిండి రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం హౌస్ వైఫ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.